పోతిరెడ్డిపాడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచిరేపింది గతంలో వైఎస్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యమును పెంచినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష పార్టీ నేతల వైఎస్ నిర్ణయంపై పోరాడారు ఇప్పుడు పోతిరెడ్డిపాడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది టీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ జగన్ నిర్ణయాన్ని ఎంతవరకు నియంత్రించగలుగుతాడో లేదో కానీ ఆనాటి పీజీఆర్ పోరాటాన్ని మాత్రం తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఎప్పటికీ మరిచిపోరు పోదిరెడ్డిపాడు నేపథ్యంలో ఆనాటి పీజీఆర్ పోరాటాన్ని మా ప్రేక్షకుల కోసం అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన సమస్యలపై గలమెత్తితే ఇక అధికార పక్షానికి చెమటలు పడతాయి ఇవాళ హైదరాబాద్కు కృష్ణా జలాలు వస్తున్నాయంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన పోరాటాన్ని మనం మరువలేము ఇరవై ముప్పై వేల మంది మహిళలతో నగరానికి తాగునీటి కోసం ఖాళీ బిందెలతో చేసిన ధర్నా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకంగా అంతేకాదు ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ఇలా ఉంటాడా అనే ఒక గొప్ప పబ్లిక్లో క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగింది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య రగులుతున్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై మహారగడపై ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీ ముఖ్యమంత్రిపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై గలమెత్తి మీరు తీసుకున్న ఈ నిర్ణయం సొంత ప్రయోజనాల కోసం తీసుకోవడం చాలా అన్యాయమని దుర్మార్గమంటూ తన వాదన్ని బలంగా నిష్పక్షపాతంగా అసెంబ్లీలో ఆయన మాటల ధూటాలు మరువలేనివి ఇవాళ పోతిరెడ్డిపాడుపై మాట్లాడుతున్న నాయకులంతా కనీసం నోరు విప్పలేదు మాట్లాడలేకపోయినా సూచన ప్రాయం మేరకు కూడా వైఎస్ను ను అసలు రెండు వేల ఐదు ఆరు మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన తీన్మార్ సభలో పీజీఆర్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో తెలంగాణకు ఎంత నష్టపోతుందో సుదీర్ఘ ప్రసంగం చేశాడు ఇక అప్పటి నుంచి వైఎస్ పీజీఆర్ పై వ్యక్తిగత వైరుధ్యాలు ఏర్పడ్డా ఆనాటి వైయస్ బెదిరింపులకు పాల్పడిన అధరిణి బెదరిణి పీజీఆర్ వెనక్కి తగ్గే వరకు ఆయన పోరాటం మాపలేదు అప్పట్లో ఒక పీజీఆర్ ఒక్కడి ధర్మ పోరాటంతో వెనక్కి తగ్గిన వైఎస్ ప్రభుత్వం ఇవాళ ఏపీ వైఎస్ జగన్ ప్రభుత్వం తగ్గుతున్నా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీపై బలంగా వేదికలపై బలంగా మాట్లాడుకుంటున్నప్పటికీ ప్రత్యక్ష పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధం కావాలి